ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతమది. సముద్రానికి ఆనుకుని ఉన్న ఒక కొండపై నాలుగు ఊళ్ళని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు. ఆ పేరు వెనుక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది. ఆ నాలుగు ఊళ్ళ అవసరాల కోసం దేవరా ఎన్టీఆర్, బహిరా సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతుంటారు. ఆ నౌకల్లో అక్రమ ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది మురుగ గ్యాంగ్. సంద్రానికి ఎదురెళ్ళి ఒడ్డుకు చేరుస్తున్న ఆయుధాలు తమకే ముప్పు తీసుకొస్తాయని గ్రహించిన దేవరా ఇకపై ఆ పనులను చేయకూడదనే నిర్ణయానికి వస్తాడు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని చేపలు పట్టడంపై దృష్టి పెడతామని చెబుతాడు. కానీ బహిరా అందుకు ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవరని అడ్డు తొలగించుకొని సంద్రాన్ని శాసించాలనుకుంటాడు భైరవ. దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ సంద్రం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తుంటాడు. ఆ భయం ఎన్ని తరాలు కొనసాగింది. అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం ఆ తనయుడు వర ఏం చేశాడు, వరని ఇష్టపడిన తంగం, జాన్వి కపీర్ ఎవరు, తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి దాని చుట్టూ తన శైలి, భావోద్వేగాలు, గాఢతతో కూడిన కథను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు కొరటాల శివ. ఆర్ఆర్ఆర్తో పాటు పాలిండియా స్థాయిలో ప్రేక్షకులను చేరువని ఎన్టీఆర్ అందుకు దీటైన పాత్రను ఎంచుకుని దానిపై పరిపూర్ణమైన ప్రభావం చూపించాడు. పాలిండియా స్థాయికి తగ్గట్టుగా విస్తృత పరిధి ఉన్న కథ ఇది. దానికి తోడు సముద్ర నేపథ్యంలో సాగడం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పరుస్తుంది. 90వ దశకంలో ప్రారంభమయ్యే ఈ కథ ప్రేక్షకులు లీనం కావడానికి ఎంతో సమయం పట్టదు. బ్రిటిష్ కాలం నుంచి ఎర్ర సముద్రానికి అక్కడి జనాలకి ఉన్న చరిత్ర, దాని కాపలాగా ఉండే దేవర కథని సింగపతో చెప్పిస్తూ కథ నడిపించే తీరు ఆకట్టుకుంటుంది. సంద్రంలో ఉవ్వెత్తున ఎగసే కిరటంలాగే ఎన్టీఆర్ పాత్ర పరిచయం అవుతుంది. ఆ ఎలివేషన్స్ సముద్ర నేపథ్యం అభిమానులకే కాదు సగటు ప్రేక్షకుడికి గొప్ప థియేటికల్ అనుభూతిని ఇస్తుంది. నౌకల పైన కంటైనర్లని చకచక్కగా దొంగలించడం, ఆ తర్వాత ఆయుధాల కోసం ఊళ్ళో దేవర హైర మధ్య సాగే భీకర పోరాటం తదితర సన్నివేశాలు ఎర్ర సముద్రంలో మనం కూడా ఓ భాగమైన అనుభూతికి గురిచేస్తాయి. దర్శకుడు తెలివిగా ఆ రెండు పాత్రలని అత్యంత శక్తివంతంగా తెరపై ఆవిష్కరించి వాటి మధ్య అంతర్యుద్ధం రాయజేశాడు. సమూజీ లాంటి ఇద్దరి మధ్య పోరులో గాఢత ఎలా ఉంటుందో దేవరా భైర పాత్రల మధ్య డ్రామాలో అది పక్కగా కనిపిస్తుంది. ఫియర్ సాంగ్తో పాటు వచ్చే పోరాట ఘట్టాలు, విరామ సన్నివేశాలు మరో స్థాయిలో ప్రభావం చూపించాయి. ఫస్ట్ హాఫ్లో ఎర్ర సముద్రం కథ, దేవరా భైరవ పాత్రలు, పోరాట ఘట్టాలు, పాటలు ఇలా దేనికవే స్టార్ట్ అనిపిస్తాయి. సెకండ్ హాఫ్లో వర తంగ పాత్రల సాధన మొదలవుతుంది. సరదా సరదాగా సాగి కొన్ని సన్నివేశాల తర్వాత మళ్ళీ దేవర పాత్రను చూపెడుతూ గాఢతను పెంచే ప్రయత్నం కనిపిస్తుంది. అయితే ఆ సన్నివేశాలు ఫస్ట్ హాఫ్ స్థాయిలో ప్రభావం చూపించవు. కొనసాగింపుగా వచ్చే పోరాట ఘట్టాలు సముద్రంలో ఆ పాత్రను చూపించిన తీరు ఆకట్టుకుంటాయి. దేవరా భైర పాత్రల ముగింపు ఏమిటనేది రెండో భాగం కోసం దాచిపెట్టాడు, పార్ట్ 2 కోసం దాచిపెట్టాడు దర్శకుడు. దేవరా వర పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయారు. ముఖ్యంగా దేవర గెటప్లో ఆయన ఆహార్యం, పలికించిన భావోద్వేగాలు, ఘట్టాలు సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. భైర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కూడా గొప్ప ప్రభావం చూపించాడు. ఆ రెండు పాత్రలు డిఆర్డీ అని ఇలా ఉన్నాయి. తంగం పాత్రలో జాన్వి కపీర్ అందంగా కనిపించింది. పొంగాలి ఉప్పుంగి ఒప్పవాలంటే సందడి చేస్తుంది, కానీ ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. చుట్టుమల్లే పాటతో సినిమాకి అందాన్ని తీసుకొచ్చింది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, అజయ్, శృతి తదితరులు కీలకమైన పాత్రలు కనిపిస్తారు. సాంకేతికంగా సినిమా వినూత్నంగా ఉంది. ముఖ్యంగా రత్నవేల కెమెరా పనితనం ఈ సినిమాకి హైలైట్. విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ పనితీరుతో సరికొత్త ప్రపంచం పక్కాగా తెరపై ఆవిష్కృతమైంది. ఈ సినిమాకు సరికొత్త అంగులు తీసుకొచ్చిన విభాగాలు ఇవి. దావూదీ పాటస్ ఎడిట్ అయింది. నేపథ్య సంగీతంతో అనిరుద్ధ్ సినిమాపై మంచి ప్రభావం చూపించారు. పోరాట ఘట్టాలను డిజైన్ చేసిన తీరు కూడా మెప్పిస్తుంది. కోటాల సేవ ప్రత్యేకతలను ఇందులో పక్కా కనిపిస్తాయి. ఆయన మాటలు, కథ, రచన, భావోద్వేగాలు ప్రభావం చూపించాయి. దేవుడు అడిగినాడంటే చెప్పినాడని, చెప్పినాడంటే భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవుడి కథ వినాలా, సంద్రం ఎక్కాలా, ఏలాలా, ఇలా చాలా పాటలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది.